ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. 250 వార్డులకు ఇప్పటివరకు బీజేపీ ఆప్ చేరో 14 సీట్లలో గెలిచాయి. బీజేపీ 104 సీట్లు, ఆప్ 133 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ 10 సీట్లలో లీడ్ లో ఉంది. ఇండిపెండెంట్లు 3 సీట్లలో ముందంజలో ఉన్నాయి. ఆప్ బీజేపీ మధ్య పోటాపోటీగా ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. క్షణ క్షణానికి ట్రెండ్స్ మారుతున్నాయి. మధ్యాహ్నం వరకు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉన్న మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం బీజేపీనే గెలుచుకుంటూ వచ్చింది. 2 సార్లు ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన ఆప్ ఇప్పటి వరకు మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం అధికారంలోకి రాలేకపోయింది. ఈసారి మాత్రం బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్న ఆప్ మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ సీట్ను కైవసం చేసుకునే దిశగా దూసుకెళ్తోంది. మూడు బాడీలుగా ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఒకే గొడుగు కిందకు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది మేలో బిల్ పెట్టి ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, సౌత్ ఢిల్లీ కార్పొరేషన్స్ ను రద్దు చేసి మూడింటిని కలిపి ఒకే మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీగా ఏర్పాటు చేసి వార్డులను 250 స్థానాలకు కుదించారు. ఇప్పుడు 250 వార్డులకు గాను 1349 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రస్తుత ట్రెండ్స్ మాత్రం ఆప్ బీజేపీ మధ్య పోటాపోటీగా కొనసాగుతున్నాయి. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. 250 వార్డులకు ఇప్పటి వరకు బీజేపీ ఆప్ చెరో 14 సీట్లలో గెలిచాయి. బీజేపీ 104 సీట్లు, ఆప్ 133 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ 10 సీట్లలో లీడ్లో ఉంది. ఇండిపెండెంట్లు 3 సీట్లలో ముందంజలో ఉన్నారు. బీజేపీ ఆప్ మధ్య పోటాపోటీగా ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. క్షణ క్షణానికి ట్రెండ్స్ మారుతున్నాయి. మధ్యాహ్నం వరకు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉన్న మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం బీజేపీనే గెలుచుకుంటూ వచ్చింది. 2 సార్లు ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన ఆప్ ఇప్పటి వరకు మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం అధికారంలోకి రాలేకపోయింది. ఈసారి మాత్రం బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్న ఆప్ మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ సీట్ను కైవసం చేసుకునే దిశగా దూసుకెళ్తోంది. మూడు బాడీలుగా ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఒకే గొడుగు కిందకు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది మేలో బిల్ పెట్టి ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, సౌత్ ఢిల్లీ కార్పొరేషన్స్ ను రద్దు చేసి మూడింటిని కలిపి ఒకే మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీగా ఏర్పాటు చేసి వార్డులను 250 స్థానాలకు కుదించింది. ఇప్పుడు 250 వార్డులకు గాను 1349 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రస్తుత ట్రెండ్స్ మాత్రం ఆప్ బీజేపీ మధ్య పోటాపోటీగా కొనసాగుతున్నాయి.